నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రెపో రేట్కి సంబంధించింది. రెపో రేట్ కనుక పెరిగితే ఇన్వెస్ట్మెంట్ రేట్ కూడా పెరుగుతుంది కంట్రీలో అంటున్నారు, అవునా కాదా? ఇది అర్థం కావాలి అంటే మనకి రెపో రేట్ అంటే ఏంటో తెలియాలి. రెపో రేట్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్. షార్ట్ టర్మ్ లోన్స్ అప్పుడు బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర తీసుకునే లోన్ మీద వేసే ఇంట్రెస్ట్ రేట్ని రెపో రేట్ అంటాము. మరి ఈ రెపో రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ఎక్కువ మంది తీసుకుంటారా, తక్కువ మంది తీసుకుంటారా? తక్కువ మంది తీసుకుంటారు లోన్స్. తక్కువ మంది తీసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది కానీ పెరుగుతుందా? పెరగదు. సో అంటే ఈ స్టేట్మెంట్ రివర్స్లో ఇచ్చాము, తప్పు. రెండోది, రెపో రేట్కి సంబంధించిన డెసిషన్స్ అనేవి మానిటరీ పాలసీ కమిటీ తీసుకుంటుంది. దాంట్లో ఆర్బీఐ నుంచి, గవర్నమెంట్ నుంచి రెండు సైడ్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది అన్నారు, అవునా కాదా? అవును. సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చి బి, టూ ఓన్లీ. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అసిమెట్రిక్ ఫెడరలిజం గురించి. మనం నిన్న ఆర్టికల్ 370, ఆర్టికల్ 371 గురించి చదువుకున్నప్పుడు ఎడిటోరియల్లో ఇది వచ్చింది. ఇక్కడ ఏమంటున్నారు, అసిమెట్రిక్ ఫెడరలిజం అనేది యూనిటీని పెంచుతుంది అంటున్నారు. మనం ఇండియాలో ఇప్పటివరకు గమనించిన దాన్ని బట్టి యూనిటీని పెంచుతుంది అని చెప్పచ్చు. రెండవది, ఆర్టికల్ 371 అన్నది అసిమెట్రిక్ ఫెడరలిజంకి ఒక ఎగ్జాంపుల్ అంటున్నారు, అవునా కాదా? అసిమెట్రిక్ ఫెడరలిజం అంటే ఏంటి? ఫెడరల్ కాంపోనెంట్స్ అయినటువంటి అన్ని స్టేట్స్కి ఈక్వల్గా లేకుండా కొన్నిటికి వేరే పవర్స్ అనేవి ఉండడం. అది కరెక్టే. కాబట్టి ఆర్టికల్ 371 కింద కొన్ని స్టేట్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆంధ్ర తెలంగాణ. సో అందుకని చెప్పి ఈ స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి ఇది కూడా కరెక్టే. రెండు స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆన్సర్ సి, బోత్ ది అబౌవ్. ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ దేశాన్ని అడ్రస్ చేస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి స్టేట్హుడ్ దానికి రాష్ట్రంగా ఏ విధంగా దానికి అధికారం ఉందో, దాన్ని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత అన్ని సిచ్యువేషన్స్ నార్మల్ అయిన తర్వాత రెస్టోర్ చేస్తాము, ఇబ్బంది ఏం లేదు. కానీ లద్దాఖ్ మాత్రం అలాగా యూనియన్ టెరిటరీ లాగా ఉంటుంది అని చెప్తున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుంటామండి? పాలిటీ. పాలిటీ అన్న సబ్జెక్ట్స్లో అసలు రీఆర్గనైజేషన్ ఎలా చేయొచ్చు ఒక స్టేట్ని అన్న కంటెక్స్ట్ కింద చదువుకుంటాం. అసలు ఏం జరిగింది? ఆల్రెడీ మనకున్నటువంటి ఆర్టికల్ 370ని ఇనాపరేటివ్, స్క్రాప్ చేయలేదు, ఇనాపరేటివ్గా పెట్టి ఆర్టికల్ 3 అనే దాన్ని ఉపయోగించుకొని ఒక రిజల్యూషన్ పెట్టి, ఒక బిల్లును పెట్టి దాని కింద రెండు యూనియన్ టెరిటరీస్గా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. ఒక యూనియన్ టెరిటరీని జమ్మూ అండ్ కాశ్మీర్గా పిలుస్తూ రెండవ దాన్ని లద్దాఖ్ ప్రాంతం మొత్తం దాంట్లో ఉందన్నమాట. ఈ లద్దాఖ్ ప్రాంతానికి వచ్చేసి లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. ఈ కంటెక్స్ట్లో ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడున్నటువంటి సెక్యూరిటీ సిచ్యువేషన్, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంటల్ లెవెల్, టెర్రరిజం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కానీ త్వరలో ఈ యూనియన్ టెరిటరీ అయినటువంటి జమ్మూ కాశ్మీర్ యొక్క స్టేటస్ని స్టేట్హుడ్ ఇస్తాము అన్నట్టుగా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అసలు చూడండి, ఆర్టికల్ 3 ద్వారా చేస్తున్నారు కదా, మళ్ళీ ఆర్టికల్ 3ని ఉపయోగించే స్టేట్హుడ్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. ఎలా? పార్లమెంట్కి కొన్ని పవర్స్ ఉన్నాయి. న్యూ స్టేట్స్ని సపరేషన్ ఆఫ్ టెరిటరీ చేయొచ్చు, అంటే ఒకదాన్ని రెండుగా డివైడ్ చేయొచ్చు, లేదా స్టేట్ని యునైట్ చేయొచ్చు, రెండు చిన్న చిన్న వాటిని కలిపి ఒక పెద్ద స్టేట్ చేయొచ్చు. ఆ పవర్ అనేది పార్లమెంట్ బిల్లు ద్వారా చేయగలదు. ఒకదాని ఏరియా పెంచగలదు, ఏరియా తగ్గించగలదు, బౌండరీస్ మార్చగలదు, నేమ్స్ మార్చగలదు. ఇవన్నీ కూడా ఆర్టికల్ 3లో పార్ట్స్ అన్నమాట. ఆ కంటెక్స్ట్లో ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ చేసింది, మేము రెండోది కూడా చేయగలము, స్టేట్హుడ్ కూడా ఇవ్వగలము యూనియన్ టెరిటరీకి, మర్జ్ చేయమేమో. కానీ దీన్ని యూనియన్ టెరిటరీ అన్నాం కదా, సెంటర్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి యూనియన్ టెరిటరీలో, దాన్ని స్టేట్గా కూడా మారుస్తాము సిచ్యువేషన్స్ అన్నీ బాగయ్యాక అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అన్నవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అరకు లోయలో, విశాఖపట్నం జిల్లా అరకు లోయలో సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎప్పుడైనా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ వస్తే కట్ చేసుకొని చదువుకోవాలి. ఎస్పెషల్గా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ వీటించి బిట్స్ ఎక్కువ వచ్చేదానికి ఉన్నాయి.
సో ఇక్కడ చూడండి ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది, ఆల్రెడీ చదివే ఉంటారు, రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది. ఒకసారి దీన్ని మొత్తం చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అయోధ్య లేదా బాబ్రీ మస్జిద్ ఇష్యూ గురించి. ఆ కంటెక్స్ట్లో సుప్రీంకోర్టు అనేది జన్మస్థాన్, రాముని యొక్క జన్మస్థలం అనేది దాన్ని ఒక జ్యూరిస్టిక్ పర్సన్ అంటే ఆ పర్టికులర్ ప్లేస్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక లిటిగెంట్ లాగా చూడొచ్చా అన్నట్టుగా అడగడం జరిగింది. దీనికి సంబంధించిన ఆర్టికల్ మనం దీన్ని హిస్టరీలో చదువుకోవచ్చు, పాలిటీలో కూడా చదువుకోవచ్చు. ఫస్ట్ అసలు హిస్టారికల్గా ఈ విషయం ఏంటి, ఎలా నడిచింది అన్నది మనం చూద్దామండి. అసలు ఈ అయోధ్య అనే కేసు ఏంటి, ఈ కేస్ అనేది ఎందుకంత ఇంపార్టెన్స్ అనేది సంతరించుకుంది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది ఏ విధంగా మూవ్ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది, ఇంకా ఎందుకు పెండింగ్లో ఉంది, ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అసలు దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. 1528వ సంవత్సరంలో ముఘల్ పట్లో ముఘల్ ఎంపరర్ అయినటువంటి బాబర్ అక్కడ ఒక మస్జిద్ని కట్టించారు. ఇప్పుడు అయోధ్య అని ఏదైతే పిలుస్తున్నామో అక్కడ బాబ్రీ అనేటటువంటి పేరుతో కట్టించారు, అందుకే మనం దాన్ని బాబ్రీ మస్జిద్ అంటాము. December 23, 1947 స్వాతంత్రం వచ్చాక రాముని యొక్క విగ్రహాలని సెంట్రల్ డోమ్ అనేది ఏదైతే ఉందో దాని కింద పెట్టడం జరిగింది. అటు హిందూ సైడ్ నుంచి కొంతమంది, ముస్లిం సైడ్ నుంచి కొంతమంది కేసుని ఫైల్ చేశారు. అప్పటి నుంచి సైట్ అనేది లాక్డ్గా ఉంది, స్టేట్ గవర్నమెంట్ తీసుకొని లాక్ చేసేసింది. 1959 డిసెంబర్ 17లో నిర్మోహి అఖర అనేటటువంటిది మాకు ఆ సైట్కి సంబంధించినటువంటి క్లెయిమ్ అనేది ఉంది అన్నట్టుగా చేయడం జరిగింది. డిస్ప్యూటెడ్ ల్యాండ్కి మేమే కస్టోడియన్స్ అన్నట్టుగా. అది అలా వెళ్తూ 1961లో సున్నీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ వక్ఫ్ అనేది కూడా మాకు దాని మీద ఓనర్షిప్ ఉంది ఆ సైట్ మీద అని చెప్పడం జరిగింది. 1984లో విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ అనేది అక్కడ రామ్ టెంపుల్ కట్టాలి, అది రాముని యొక్క జన్మభూమి అన్నట్టుగా క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. 1986 ఆ టైంకి ఫైజాబాద్ కోర్ట్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఫైజాబాద్ కోర్ట్ అనేది ఆ మస్జిద్ యొక్క గేట్స్ ఓపెన్ చేయాలి, హిందూస్ కూడా అక్కడ వర్షిప్ చేసుకుంటారు అని చెప్పారు. దీంతో ముస్లిమ్స్ ప్రొటెస్ట్ చేశారనమాట. బాబ్రీ మస్జిద్ యాక్షన్ కమిటీ అని ఫామ్ చేసి దాన్ని ప్రొటెస్ట్ చేయడం జరిగింది. 1989లో విహెచ్పి అనేది అక్కడ రామ్ టెంపుల్ ఆ పక్కనే బాబ్రీ మస్జిద్ ఎక్కడుందో అక్కడే ఒక ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది రామ్ టెంపుల్ కట్టాలి అని. 1990లో బీజేపీ యొక్క అప్పట్లో ప్రెసిడెంట్ అయినటువంటి ఎల్కే అద్వానీ రథ్ యాత్ర అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సోమనాథ్ అనే ప్లేస్ నుంచి అయోధ్య వరకు. సో ఈ కంటెక్స్ట్లో 1992లో ఆ రథయాత్ర జరుగుతున్న టైంలో కరసేవకులు అంటాం వీళ్ళు ఆ బాబ్రీ మస్జిద్ దగ్గరికి వచ్చేటప్పటికీ దాన్ని రేజ్డ్ అంటే ఏంటి ఇక్కడ పడగొట్టేశారనమాట దగ్గరికి వచ్చేటప్పటికి. 1994లో అప్పటి నుంచి అది యూపీ గవర్నమెంట్ సీజ్ చేసుకొని దాని చేతిలో పెట్టేసుకుంది, దాని చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంది. 1994లో ఇస్మాయిల్ ఫరూకీ అనేటటువంటి కేసులో అసలు మస్జిద్ అనేది ఇస్లాంలో ఒక ఇంటిగ్రల్ పార్ట్ కాదు అని చెప్పడం జరిగింది, కానీ కేసు గురించి ఏమీ తేల్చలేదన్నమాట. సుప్రీంకోర్టుకి అప్పటి నుంచి కేసులోనే ఉంది. 1992 డిసెంబర్ 6 ఈ డేట్ కూడా ఇంపార్టెంటే అండి. నెక్స్ట్ అప్పటి నుంచి కేసులు అలా రన్ అవుతూనే ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టులో జరుగుతూ వచ్చింది. 2002లో ఒక ఈ అలహాబాద్ హైకోర్టు అనేది 3-జడ్జ్ బెంచ్ అనేది అసలు ఓనర్షిప్ ఎవరిది అని డిటర్మిన్ చేసేదానికి ఉంది. దాంట్లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని అడిగింది. వీళ్ళు కొంతమంది అక్కడ రాముని జన్మస్థలం అంటున్నారు కదా, అక్కడ ఇంతకుముందు టెంపుల్ ఉందా, 1500 సంవత్సరంలో కదా మస్జిద్ కట్టారు, అంతకుముందు టెంపుల్ ఉందా లేదా డిటర్మైన్ చేయండి అని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అప్పగించారు. 2003లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ టెంపుల్ ఉండింది, ఇప్పుడు ఎక్కడైతే మస్జిద్ ఉందో అంటున్నారు. ముస్లిం ఆర్గనైజేషన్స్ ఆ ఫైండింగ్స్ని డిస్ప్యూట్ చేయడం జరిగింది. 2010లో ఆ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది, ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని 3 భాగాలుగా విభజించాలి, 1/3 వచ్చేసి రామ్ లల్లా వీళ్ళకి వెళ్ళాలి,
వీళ్ళు అఖిల భారత హిందూ మహాసభ అనేది వీళ్ళని రిప్రజెంట్ చేస్తూ, వన్ థర్డ్ వచ్చేసి సున్నీ వక్ఫ్ బోర్డుకి వెళ్ళాలి, మిగిలింది నిర్మోహి అఖరా అనే పార్టీ, వీళ్ళు కూడా హిందూ దానికి సంబంధించిందే అన్నమాట. వీళ్ళ ముగ్గురు ఎవరు ఒప్పుకోలేదు దీనికి. అందరూ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది. 2010 2017లో చాలామంది అప్పటికే టైట్ డిస్ప్యూట్స్ అన్నీ వేసున్నారు. 2017లో వచ్చేసి అప్పటికి 25 సంవత్సరాలు అయింది బాబ్రీ మస్జిద్ని కూల్చివేసి. ఆ టైంకి తీసుకుంది, సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. అప్పటి నుంచి ట్రయల్స్ అనేది జరుపుతూనే ఉంది. ప్రస్తుతానికి 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేసిన పిటిషన్స్ చాలా వచ్చాయి. వాటన్నిటినీ కలిపి 2018 సెప్టెంబర్లో 1994లో జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని రిజెక్ట్ చేసి మేము మళ్ళీ కొత్తగా చేస్తాము జడ్జిమెంట్కి అని చెప్పారు. రీసెంట్గా 2019లో చూడండి, ఇక్కడ డిస్ప్యూట్ జరుగుతున్న దాంట్లో అందరి యొక్క మనోభావాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో అందుకని చెప్పేసి మీడియేషన్ కోసం ఒక ప్యానల్ని ఏర్పాటు చేస్తామని ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసి దానికి జడ్జ్ అయినటువంటి ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా అనే తత్వంటి నేతృత్వంలో చేయడం జరిగింది. కానీ వాళ్ళకి 3-4 నెలలు టైం ఇచ్చినా ఎటువంటి మీడియేషన్కి ఫైనల్ కంక్లూజన్ రాలేదు. దాంతో సుప్రీంకోర్టు హియరింగ్ అనేది మొదలుపెట్టి ఇవాళ, నిన్న, మొన్న అలా హియరింగ్స్ అనేది జరుపుతూ ఉంది. అయితే ఈ ఆర్టికల్లో ఏమంటున్నారు, ఇక్కడ ఆ రామ జన్మభూమి అనేది ఏదైతే ఉందో ఆ ల్యాండ్కి కూడా ఒక పర్సన్గా గుర్తించాలా అని క్వశ్చన్ వేస్తే, 2017లో ఉత్తరాఖండ్ హైకోర్టు అనేది ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి. దాంట్లో ఏం చెప్పారు, గంగా రివర్ అంటే రివర్స్ కూడా ఒక జ్యూరిస్టిక్ పర్సన్ అంటే వాటికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి అన్నట్టుగా గుర్తించారు కదా. మరి ల్యాండ్కి ఎందుకు హక్కు ఉన్నట్టుగా గుర్తించట్లేదు? ల్యాండ్కి హక్కు ఉన్నట్టుగా గుర్తిస్తే అప్పుడు ఆ ల్యాండ్కి కూడా ఒక రైట్ అనేది ఉంటుంది, ఫండమెంటల్ రైట్స్ అనేవి వస్తాయి, వాటి ప్రకారం జడ్జిమెంట్స్ ఇవ్వడానికి అన్నమాట. మనకి శబరిమల కేసులో కూడా పర్సన్ లార్డ్ అయ్యప్పని జ్యూరిస్టిక్ పర్సన్గా గుర్తించాలి అని అప్పట్లో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అది గుర్తుంటే మనకి ఇలాంటివన్నీ కూడా కామనే అని తెలుస్తూ ఉంటుంది. రామ జన్మభూమిలో జన్మభూమి అనే దాన్ని, ఒక ల్యాండ్ని ఒక పర్సన్గా గుర్తించాలా, దానికి కూడా రైట్స్ ఉన్నాయా అని అడగడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో ఇంకా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. మనమైతే ఈ అసలు ఏం జరిగింది అప్పటి నుంచి 1500s నుంచి అన్న ట్రాక్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది భారతరత్న అవార్డుని అప్పట్లో మన యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి ప్రణబ్ ముఖర్జీకి ప్లస్ నానాజీ దేశ్ముఖ్కి వీళ్ళిద్దరికీ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని పాలిటీలో చదువుకుంటాము, డిఫరెంట్ అవార్డ్స్. ఈ కంటెక్స్ట్లో అసలు భారతరత్న అనేటటువంటి అవార్డు ఏంటి, దాన్ని ఏ పర్పస్ కోసం ఇస్తున్నాము, ఎవరు ఎలిజిబుల్, హూ ఆర్ ఎలిజిబుల్ అంటాము, అంటే ఓన్లీ ఇండియన్స్కే ఇవ్వడం జరుగుతుందా లేదా ఇంకెవరికైనా ఇవ్వడం జరుగుతుందా, ఏ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు, ఇవే మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తే భారతరత్న అనేటటువంటి ప్రొవిజన్ ఫస్ట్ టైం 1954లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అసలు మన ఇండియాలోనే ఫస్ట్ భారతరత్నాన్ని రిసీవ్ చేసుకున్నది అప్పటి మన సైంటిస్ట్ అయినటువంటి చంద్రశేఖర వెంకట రామన్. ఈయన రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని కనుక్కోవడం జరిగింది. దానికి గాను ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలామందికి ఇచ్చారు. భారతరత్న అనేది ఇండియాలో హయ్యెస్ట్ సివిలియన్ ఆనర్, సివిలియన్స్కి ఇచ్చేటటువంటి హయ్యెస్ట్ అవార్డ్ అన్నమాట. దీంట్లో ఆర్ట్, లిటరేచర్, సైన్స్, పబ్లిక్ సర్వీస్ వాటన్నిటిలో దేనికైనా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ అనుకోవడం అన్నది ఏమీ రూల్ లేదు, నాన్ సిటిజన్స్కి కూడా ఇచ్చారు. యాంగస్ గోంగ్సా బునాక్సు, మదర్ తెరిసా అంట, మదర్ తెరిసాకి ఇవ్వడం జరిగింది. నాన్ ఇండియన్స్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి, నెల్సన్ మండేలా వీళ్ళిద్దరికి కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. అంటే ఓన్లీ ఇండియన్స్కే ఇస్తారు అన్న రూల్ అయితే ఏమీ లేదు. భారతరత్న అవార్డు ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఉన్నది పాకిస్తాన్, మేము ట్రేడ్ ఆపేస్తాము ప్లస్ ఆగస్ట్ 15ని బ్లాక్ డేగా గుర్తిస్తాము అని చెప్పారు కదా, దానికి సంబంధించి దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో
ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అన్నదాని కింద చదువుకుంటాము. ఈ కంటెక్స్ట్లో ఫస్ట్ ఏంటి, ఎందుకు జరుగుతుందండి కశ్మీర్ ఇష్యూకి సంబంధించి ఆర్టికల్ 370 స్క్రాప్ చేయడము, దాంతోపాటు జమ్మూ అండ్ కశ్మీర్ అనే రాష్ట్రాన్ని రెండు యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేయడము, దీంతో విభేదిస్తూ పాకిస్తాన్ అనేది ఈ విధంగా చేయడం జరిగింది. ఈ అయితే ఇన్ని రోజులు ఆర్టికల్ 370 కానీ అక్కడ ఉన్న ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని కానీ పాకిస్తాన్ అఫీషియల్గా ఎప్పుడు రికగ్నైజ్ చేయలేదు. మరి ఆ కంటెక్స్ట్లో ఎలా చెప్తారు ఇది అన్నదన్నమాట. ఈ కంటెక్స్ట్లో ఏమంది, మూడు విషయాలు చెప్పింది. ఒకటి, మేము దీనికి ఒప్పుకోము ఎందుకని, అది డిస్ప్యూటెడ్ టెరిటరీ, మీరు దాన్ని ఏ విధంగా విభజిస్తారు అన్నారు. కానీ 2009 పాకిస్తాన్ చేసింది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రావిన్స్ని సపరేట్గా చేసింది. పీఓకేలో ఉన్నటువంటి రెండు భాగాలుగా విభజించి ఆజాద్ కశ్మీర్ గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రావిన్స్ని రెండు విధాలుగా చేసింది. సో ఇప్పుడు పాకిస్తాన్కి అడిగే రైట్ ఉందా? 2, ట్రేడ్ని నిలిపివేస్తున్నాము ఉంది. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగేటటువంటి ట్రేడ్ అనేది పెద్దగా ఏమీ లేదు, సో దాని ద్వారా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, టాక్స్ అనేది నిలిపివేస్తాము అని చెప్పింది. ఈ విషయాన్ని మేము యుఎన్కి, ఓఐసికి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ఈ గ్రూప్స్ అన్నిటికీ తీసుకెళ్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి వీటి వల్ల ఎంతవరకు ఇంపాక్ట్ ఉండొచ్చు అని చూసుకుంటే, ప్రస్తుతానికి ఇండియా ఉన్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్, డిప్లొమాటిక్ సిచ్యువేషన్లో ఇవన్నీ మన మీద అంత ఇంపాక్ట్ అనేది చూపించకపోవచ్చు. ఎకనామిక్గా పాకిస్తాన్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, డిప్లొమాటిక్గా చాలా కంట్రీస్ ఇండియా యొక్క స్టాండ్కే రెస్పెక్ట్ ఇస్తున్నాయి. పాకిస్తాన్ ప్రాక్సీగా టెర్రరిజంని సపోర్ట్ చేస్తుంది అని పెద్ద కంట్రీస్ అయినటువంటి యుఎస్ఏ ఇవి కూడా నమ్ముతున్నాయి, కాబట్టి మన యొక్క స్టాండ్కే ఎక్కువ ఇది ఉంది. సో వీటిలో దీనికి తీసుకెళ్ళినా పెద్దగా మనకి ప్రాబ్లం ఉండదు. ఈ రెండింటిని స్టాప్ చేయడం అన్నది సొల్యూషన్ కాదు, వీటి ద్వారా వీటిని ప్రమోట్ చేయడమే సొల్యూషన్, అది ఈ ఆర్టికల్లో చెప్తున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అన్నీ ఎక్స్ట్రీమ్సే, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, అది ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదువుకుంటాము. ఇప్పుడేమో ఫ్లడ్స్ వస్తున్నాయి, వరదలు, ఇంతకుముందు 2 నెలల ముందేమో విపరీతమైనటువంటి డ్రాట్స్. సో మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి, డబల్గా, ఒక సైడ్ ఏమో అతివృష్టి, ఒక సైడ్ ఏమో అనావృష్టి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న దాని గురించి. ఈ కంటెక్స్ట్లో మనం ఫ్లడ్స్ అంటే వరదలు, డ్రాట్ అంటే కరువులు, ఈ రెండూ పెరుగుతున్నాయి. అసలు ఈ రెండు అంటే ఏంటి, మరి ఈ రెండూ పెరగడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, దీన్ని ఏ విధంగా ఫైట్ చేయాలి, ఆర్ వీటి యొక్క సొల్యూషన్స్ ఏంటి అన్నది మనం చూసుకోవాలి. ఈ కంటెక్స్ట్లో ఫ్లడ్స్, డ్రాట్స్ గురించి చదువుకోవడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పాము. మనం ఆల్రెడీ దాన్ని మనం ఇచ్చినటువంటి డిఫరెంట్ ఒకసారి మెటీరియల్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది. మళ్ళీ ఇవాళ నేను మన ఆగస్ట్ నోట్స్ ఉన్న ఫోల్డర్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ మెటీరియల్ పెడతాను, దానికి వెళ్ళి ఫ్లడ్స్ మరియు డ్రాట్స్కి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అని చదువుకోవాలి. ఇక్కడ వరదలు అన్నాము, ఒక సైడ్ కరువులు అన్నాము, మరి వాటికి సంబంధించి ఏంటి రీజన్స్ ఏంటి, ఏం సొల్యూషన్స్ తీసుకోవాలి ఈ ఎక్స్ట్రీమిటీస్కి సంబంధించి అన్నది చూద్దాం. రీజన్స్ ఏంటండి, ఇంప్రాపర్గా మెయింటెనెన్స్, ఇంప్రాపర్గా వాటర్ మెయింటెనెన్స్, ఇంప్రాపర్ వాటర్ మేనేజ్మెంట్ అంటాము. ఈ వాటర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉంటే అటు కరువులు రావు, అటు వరదలు రావు. సో ప్రాపర్గా లేవు, వాటిలో వాటర్ స్టోరేజ్ అనేది సరిగా లేకపోవడం, వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ అని ఉంటాం కదా, ఆ స్ట్రక్చర్స్ అనేవి సరిగా ఉండట్లేదు. దాంతోపాటు ఇంకేంటి, క్లైమేట్ చేంజ్ అంటున్నాము, గ్లోబల్ వార్మింగ్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్స్గా ఉన్నాయి ఈ విధంగా ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ రావడానికి. ప్లస్ ల్యాండ్ యూజ్ మేనేజ్మెంట్, అంటే అడవులను నరికేసి ఆ చోట డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కట్టడము, సో ఇలాంటివన్నీ, దీంట్లో డిఫారెస్టేషన్ వస్తుంది, విపరీతంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ ఎక్కడ పడితే అక్కడ కట్టడము, ఇవన్నీ కూడా ల్యాండ్ యూజ్ మేనేజ్మెంట్ కిందికి వస్తాయి. దీంతోపాటు ఇంకేమున్నాయి, అర్బనైజేషన్, ఓవర్ అర్బనైజేషన్ వల్ల అర్బన్ ఫ్లడ్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మరి వీటికి సొల్యూషన్ ఏంటో చూద్దాం. ప్రతిదానికి దాని కరస్పాండింగ్ సొల్యూషన్ అనేది మనం చూసుకోవాలి.
వాటర్ మేనేజ్మెంట్ అన్నాము. రీసెంట్గా గవర్నమెంట్ జల్ శక్తి అభియాన్ ఉంది. ఆ జల్ శక్తి అభియాన్ ద్వారా ప్రాపర్ వాటర్ మేనేజ్మెంట్ ఉండాలి, వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ని రివైవ్ చేయాలి, ఈ వీటిలో ఏమేమి ఉన్నాయి, వెట్ ల్యాండ్స్ ఉన్నాయి వీటిని రివైవ్ చేసుకోవాలి, ట్యాంక్స్ ఉన్నాయి వాటిని రివైవ్ చేసుకోవాలి, క్లైమేట్ చేంజ్ అంటున్నారు. దీంట్లో అన్ని కంట్రీస్తో కలిపి ఫైట్ క్లైమేట్ చేంజ్, క్లైమేట్ చేంజ్ అనేదాన్ని ఫైట్ చేయాలి, కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి, ల్యాండ్ యూజ్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ల్యాండ్ యూజ్ ప్లానింగ్ అనేది ఉండాలి, ఎక్కడ ఏముండాలి, ఇండస్ట్రీస్ ఎక్కడుండాలి, ఇవంతా అర్బనైజేషన్ అనేది ప్లాన్డ్గా ఉండాలి, సస్టైనబుల్గా ఉండాలి. ఇలా ఉండగలిగితే ఈ రెండింటిని కూడా తగ్గించగలమన్నమాట. చాలా రీజన్స్ ఉన్నాయండి, బట్ ఓవరాల్గా ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ ఈ కంటెక్స్ట్లో మనకి NDMA అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీన్నే జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం అని కూడా అంటాము. సో ఈ NDMA ప్రతిదానికి గైడ్ లైన్స్ ఇస్తుంది. ఈ గైడ్ లైన్స్ ద్వారా డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి, అప్పుడే ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ని తగ్గించగలము. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది బ్యాంక్ నేషనలైజేషన్ అయిపోయి 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ కంటెక్స్ట్లో అసలు ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఎలా ఉంది, ఇప్పట్లో ఏమన్నా రివర్సల్ చేస్తున్నామా నేషనలైజేషన్కి, ప్రైవేటైజేషన్ అంటే నేషనలైజేషన్కి రివర్సేనా, ఆ రివర్సల్ వల్ల ఎంతవరకు యూజ్ ఉంది అన్న దాని గురించి చెప్తున్నారు. చాలా మంచి ఆర్టికల్ అండి, చాలా బాగా ఇచ్చారు. ఎకానమీలో బ్యాంకింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ కింద దీన్ని చదువుకుంటాము. అసలు బ్యాంక్ నేషనలైజేషన్ అంటే ఏంటి, ఆ బ్యాంక్ నేషనలైజేషన్ ఎందుకు అవసరం, అంటే దాని యొక్క నీడ్ ఏంటి, ఇప్పుడు అది రివర్స్ అవుతుందా, రివర్సల్ అనేది ఉందా, ట్రెండ్ అనేది, ఇవి మనం చూసుకోవాలి. మనం హోంవర్క్ ఏం చేసుకోవాలి, ఏదైనా ఒక ఎకానమీ బుక్ ఓపెన్ చేసుకొని బ్యాంకింగ్ అన్న చాప్టర్లో ఇంట్రడక్షన్లోనే మనకి బ్యాంక్ నేషనలైజేషన్ అని ఉంటుంది, ఆ కాన్సెప్ట్ గురించి చదువుకోవాలి. ఫస్ట్ అసలు బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇండియాలో ఎలా ఎవాల్వ్ అయింది అన్నది అర్థం చేసుకుందాం. అసలు బ్యాంకింగ్ అనేదాన్ని ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటామండి. ఎందుకని ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటాము, ఇక్కడ బ్యాంక్ అనేది ఉంది అంటే ఆ బ్యాంకుకి మనీ ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరో ఒకళ్ళు డిపాజిట్స్ పెడతారు, ఆ డిపాజిట్స్ తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ రేట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తుంది. ఆ డిపాజిట్స్ తీసుకొని కామ్గా కూర్చోదు, ఆ బ్యాంక్ అన్నది లోన్స్ ఇస్తుంది, ఈ లోన్స్ ఇచ్చాక వాళ్ళకు కూడా కొంత ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళ మీద ఛార్జ్ చేస్తుంది, ఇది ఇంట్రెస్ట్ రేట్ అంటాము. జనరల్గా ఇది హయ్యర్గా ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే, ఇంట్రెస్ట్ రేట్ 2 ఈజ్ ఆల్మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హయ్యర్ దాన్ ఇంట్రెస్ట్ రేట్ 1. ఈ మధ్యలో ఏదైతే ఆ గ్యాప్ ఉందో అదే ఆ బ్యాంకుకి ప్రాఫిట్, దాని ద్వారానే బ్యాంకింగ్. అంటే ఇక్కడ బ్యాంకులు మనీ ఇవ్వట్లేదు, మన దగ్గర మనీ తీసుకొని మనకే లోన్స్ ఇస్తుంది, అందుకని ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ ఇంటర్మీడియరీస్ అంటాము. అయితే లోన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి పే చేయగలరా లేదా, రీపేయింగ్ కెపాసిటీ అంటాము, ఆ రీపేయింగ్ కెపాసిటీని చూసుకుంటుంది. జనరల్గా లోన్స్ ఇచ్చేటప్పుడు కొల్లేట్రల్ అంటాము, ఆ కొల్లేట్రల్ అంటే ఆస్తులు కానీ ఏదో ఒకటి పెట్టుకొని ఇస్తూ ఉంటుంది. మనకి ఇండిపెండెన్స్కి ముందు స్టేజ్లో చూద్దాం, ప్రీ ఇండిపెండెంట్. ఇక్కడ మనం ఎవల్యూషన్ని ప్రీ ఇండిపెండెంట్ స్టేజ్, ఇమ్మీడియట్గా ఇండిపెండెంట్ వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇమ్మీడియట్గా ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఎలా ఉంది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, సో ఈ టైంలో ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇమ్మీడియట్గా ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఓవరాల్గా బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ప్రైవేట్ ప్లేయర్ చేతిలో ఉండేది. ఆ తర్వాత స్లోగా ఆర్బీఐ దీని కంట్రోల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇంక్లూజన్, అందరికీ కూడా ఈ మనీ అనేది అవైలబుల్గా ఉండాలి, క్రెడిట్ అనేది అని చెప్పి నేషనలైజేషన్ అనేది చేయడం జరిగింది. ఎందుకు, ఈ ప్రాసెస్లో మనం గమనిస్తే కొల్లేట్రల్ ఉండాలి అంటే రిచ్ పీపుల్ దగ్గర కొల్లేట్రల్ ఉంటుందా, పూర్ పీపుల్ దగ్గర ఉంటుందా, పూర్ పీపుల్ దగ్గర ఉండదు, అంటే వీళ్ళకి లోన్ వెళ్ళట్లేదు, రిచ్ పీపుల్కే వెళ్తుంది. ఈ ఉద్దేశంతో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని పెంచాలి అన్న ఉద్దేశంతో బ్యాంక్స్ని నేషనలైజేషన్ అంటే గవర్నమెంట్ యొక్క కంట్రోల్లోకి తెచ్చుకోవడం జరిగింది. సో ఆ విధంగా నేషనలైజేషన్ అనేది 1969లో 1980లో
రెండు ఫేజెస్లో జరిగింది. ఇక నేషనలైజేషన్ మీనింగ్ ఏంటి? ప్రైవేట్ ప్లేయర్స్ నుంచి గవర్నమెంట్ యొక్క కంట్రోల్లోకి వచ్చింది. బ్యాంకింగ్ సిస్టమ్ అన్నది గవర్నమెంట్ యొక్క కంట్రోల్లోకి రావడం, బ్రాంచ్ ఎక్స్పాన్షన్ వల్ల కూడా ఇంక్లూజివ్ గ్రోత్ అనేది వచ్చింది అంటున్నారు. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అసలు ఫస్ట్ ఏంటో చూద్దాం. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఈ గ్రోత్ అనేటటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. పూర్, రిచ్, ఈ మీడియం అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఆ యొక్క ఫ్రూట్స్, ఆ దాని యొక్క గ్రోత్ యొక్క ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా అందరికీ రీచ్ అవ్వాలి. అది ఇంక్లూజివ్ గ్రోత్. దీనికి మనీ అన్నది ఇంపార్టెంట్, ఫినాన్స్. దానికోసం ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్, అందరికీ మనీ అందించాలన్న ఉద్దేశంతో ఈ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవడం జరిగింది ఇండియాలో. దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చి బ్యాంక్ నేషనలైజేషన్, సెకండ్ స్టెప్ వచ్చేసి బ్రాంచ్ ఎక్స్పాన్షన్. అంటే ఇప్పుడు నువ్వు ఒక అర్బన్ సెంటర్లో బ్యాంక్ పెట్టాలి, బ్రాంచ్ పెట్టాలి అంటే ఒక రూరల్ సెంటర్లోనో సెమీ రూరల్ సెంటర్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అని రూల్ పెట్టారు. సో అందుకోసం బ్రాంచ్ ఎక్స్పాన్షన్ పెరిగింది. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే మొత్తం 40% లోన్స్ ప్రయారిటీ సెక్టర్కి, అంటే అగ్రికల్చర్కి, హౌసింగ్కి, ఎస్సీస్ ఎస్టీస్కి, ఇలా డిఫరెంట్ పీపుల్కి ఇవ్వాలి అని రూల్స్ పెట్టారు. లీడ్ బ్యాంక్ స్కీమ్ అంటే కొన్ని విలేజెస్ని, కొన్ని ఏరియాస్ని బ్యాంక్స్ అనేవి లీడ్ చేయాలి, వాటిలో లోన్స్ ఇవ్వాలి. సో ఆ విధంగా లీడ్ బ్యాంక్ స్కీమ్ తీసుకొని వచ్చారు. ఆ తర్వాత తీసుకొని వచ్చిందే రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ వల్ల రూరల్ ఏరియాస్లో బ్యాంక్ ఎక్స్పాన్షన్ అనేది చాలా ఎక్కువ జరిగింది. సో వీటన్నిటి వల్ల ఏమైంది, ఇంక్లూసివ్ గ్రోత్ అనేది పెరిగింది. 1969 నుంచి 1991 వరకు ఈ విధంగా ఎక్కువ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ పెరిగి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది పెరిగింది. 64% ఆఫ్ ది లోన్స్ అనేవి ఈ విధంగా ఇన్స్టిట్యూషనల్ లోన్స్ ద్వారా తీసుకోగలిగారు. రూరల్ ఏరియాస్లో ఇన్స్టిట్యూషనల్ లోన్స్ అనేవి వచ్చాయి. కానీ తర్వాత ఏమైంది అన్నదే ఇంట్రెస్టింగ్ కేస్ అన్నమాట. 1991 నుంచి బ్యాంకింగ్ సెక్టార్ రిఫార్మ్స్ అన్నది తీసుకొని వచ్చారు. ఆ రిఫార్మ్స్లో ఏం చెప్పారో చూద్దాం. 1991లో మనకి ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటటువంటి రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. దాంట్లో ఈ ప్రైవేటైజేషన్ రిఫార్మ్స్ అనేవి బాగా ఇంపాక్ట్ చూపించాయి. దాంతో బ్యాంకింగ్ రిఫార్మ్స్ కోసం నరసింహన్ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చాలా రిఫార్మ్స్, బ్యాంకింగ్ రిఫార్మ్స్ని ప్రపోజ్ చేస్తూ ఈ ట్రెండ్ ఏదైతే ఉందో, నేషనలైజేషన్ ట్రెండ్ని రివర్స్ చేయాలి, ప్రైవేటైజేషన్ అనేది చెయ్యాలి అన్నట్టుగా రికమెండేషన్స్ ఇచ్చింది. దీంతో ప్రైవేటైజేషన్ చేయడము, దాంతోపాటు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైల్యూట్ చేయడము, ఇవన్నీ చేయడం జరిగింది. ప్లస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ వెనకబడిపోయాయి. వీటన్నిటి ద్వారా ఏమైంది, వచ్చే కొద్దీ రూరల్ ఏరియాస్కు ఉండేటటువంటి క్రెడిట్ ఫ్లో ఏదైతే ఉందో ఆ క్రెడిట్ ఫ్లో అనేది తగ్గిపోయింది. దీంతో ఏమైపోయింది, ఎక్కువ మంది నాన్ ఇన్స్టిట్యూషనల్ మనీ లెండర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర మనీ తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో డెట్ అంటే అప్పు అనేది పెరిగిపోయింది. సో ఈ విధంగా ఉన్న కంటెక్స్ట్ ఎప్పటి వరకు కొనసాగింది, ఇదంతా 1991 నుంచి 2004 వరకు కొనసాగింది. 2004 తర్వాత మళ్ళీ రివర్సల్ అన్నమాట. అగ్రికల్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. 2004 నుంచి ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది, ఎక్కువ అగ్రికల్చరల్ క్రెడిట్ మీద ఫోకస్ అనేది పెంచారు. అగ్రికల్చరల్ క్రెడిట్ మీద ఫోకస్ పెంచడము, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ని ఎంకరేజ్ చేయడము, ఇవన్నీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా రిఫార్మ్స్ ఏం చెప్తున్నాయి, బ్యాంక్ ప్రైవేటైజేషన్ అనేదే సొల్యూషన్ అన్నట్టుగా చెప్తున్నాయి. బ్యాంక్స్లో ఎన్పిఎస్ పెరుగుతున్నాయి. ఎన్పిఎస్ పెరగడానికి ఒక రీజన్ ఏంటి, వాళ్ళు కొల్లేటరల్ కానీ ఎటువంటి రిస్క్ చూసుకోవట్లేదు. ప్లస్ అక్కడ కార్పొరేట్స్ ఎక్కువ మంది లాస్కి గురి చేసింది కానీ ఇది కాదు. సో ఎన్పిఎస్కి సొల్యూషన్గా బ్యాంక్ ప్రైవేటైజేషన్ అని చెప్తున్నారు. దీనివల్ల మనం మళ్ళీ రివర్స్ ట్రెండ్కి వెళ్తున్నాం కానీ ఫార్వర్డ్ ట్రెండ్కి వెళ్ళట్లేదు అన్నట్టుగా ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఒక్కసారి బ్యాంకింగ్ చాప్టర్ మొత్తాన్ని ఇక్కడ రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది మనం ఈ ఆర్టికల్ నీట్గా చదువుకోగలిగితే.
నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా ఎలా చేస్తుందో అలాంటి అథారిటేరియన్ ట్రెండ్ అనేది మనం కాశ్మీర్లో చూపిస్తున్నాము అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఇది పొలిటికల్ ఆర్టికల్ అండి, బట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఐఆర్కి సంబంధించి చైనాలో అథారిటేరియన్ రూల్ అనేది ఎక్కువ, డెమోక్రసీ అనేది ఫుల్ ఫామ్లో లేదు అక్కడ. ఈ కంటెక్స్ట్లో మనం ఇండియాలో రీసెంట్గా జరిగినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూలో అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్ లేదు, ప్రెసిడెంట్ రూల్ అనేది ఉంది. ఆ ఎలక్టెడ్ గవర్నమెంట్ లేకుండా గవర్నర్ యొక్క కాన్కరెన్స్తో ఆ స్టేట్ని బైఫర్కేట్ చేయడం అనేది అథారిటేరియనిజం అవుతుంది. ఈ కంటెక్స్ట్లో చైనా అనేది ఏ విధంగా ఈ అథారిటేరియనిజంని చూపిస్తూ ఇప్పుడు సఫర్ అవుతుందో ఆ విధంగా ఇండియా కూడా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మన యొక్క లిబరల్ హిస్టరీని మనమే మార్చుకుంటున్నాము అన్నట్టుగా ఇక్కడ రాస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ అనేది నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ అన్నది క్వాకరీ, అంటే ఫాల్స్ డాక్టర్స్ని అంత రిక్వైర్డ్ నాలెడ్జ్ లేని డాక్టర్స్ని పెంపొందిస్తుందా అన్నది క్వశ్చన్ అన్నమాట. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని గవర్నాన్స్లో బిల్స్ లాస్ ఈ కంటెక్స్ట్లో చదువుకుంటాము, సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ పాలసీస్ కింద చదువుకుంటాము. అసలు నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ అనేది ఏంటి అని తెలుసుకోవాలి. ఈ కంటెక్స్ట్లో అది ఎటువంటి రిఫార్మ్స్, ఎటువంటి మెజర్స్ని తీసుకొని వస్తుంది, ఎస్పెషల్గా ఇక్కడ మొత్తం అన్నిటినీ ఫోకస్ చేయట్లేదు, క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ విషయంకి వస్తే ఏ విధమైనటువంటి మెజర్స్ని తీసుకొని వస్తుంది, మరి దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా లేదా ఇది మిస్యూజ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీని కల్పిస్తుందా, ఇది ఇక్కడ ఆర్టికల్లో డిస్కస్ చేసింది. ఇక్కడ ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసిన ఇష్యూస్లో ఫస్ట్, డాక్టర్స్ యొక్క నంబర్స్ తక్కువగా ఉన్నాయి, డాక్టర్స్ పేషెంట్ రేషియో అనేది ఇండియాలో చాలా తక్కువ ఉంది. సో ఆ కంటెక్స్ట్లో ఈ గ్యాప్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఎలా ఫిల్ చేయాలి. ఈ బిల్లో ఏం చెప్పారు, ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది చేద్దాము, ఆ బ్రిడ్జ్ కోర్స్ వల్ల ఎవరైతే ఆయుర్వేద పారామెడికల్ వీళ్ళున్నారో వాళ్ళు కొన్ని బేసిక్ డాక్టర్ సర్వీసెస్ ఏదైతే డాక్టర్ కొన్ని ఫీవర్స్కి డయాగ్నోసిస్ వాటికి ఏదైతే ఉంటాయో ఆ సర్వీసెస్ అనేవి అల్లోపతి సర్వీసెస్కి షిఫ్ట్ అయ్యేలాగా ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పారు. మరి ఇది కరెక్టేనా కాదా అన్న డిబేట్కి వచ్చినప్పుడు ఇండియాలో ఈ గ్యాప్ ఎక్కువ ఉంది, మరి దీన్ని సాల్వ్ చేయాలంటే అదే సొల్యూషన్ అని చెప్తున్నారు. రెండోది, ఈ బిల్ అన్నది మెడికల్ సర్వీసెస్ యొక్క కాస్ట్ని తగ్గిస్తుందా అని చూస్తే మెడిసిన్కి అయ్యేటటువంటి కాస్ట్ తగ్గిస్తుంది, మెడిసిన్ చదవడానికి అయ్యేటటువంటి డాక్టర్స్ యొక్క డాక్టర్స్ మెడిసిన్ ఎంబీబీఎస్ ఫీజెస్ తగ్గించడం వల్ల చాలామందికి అఫోర్డబుల్గా ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఇన్సెంటివైజేషన్, అసలు పెద్ద ప్రాబ్లం ఎక్కడ, ఎందుకు డాక్టర్స్ రూరల్ ఏరియాస్కి వెళ్ళట్లేదు, ఇన్సెంటివైజేషన్ లేదు, దాన్ని పెంచాలి. నంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ ఉన్నారు, నంబర్ ఆఫ్ మెడికల్ పర్సనల్ అంటున్నాం, ఈ మెడికల్ పర్సనల్ తక్కువ ఉన్నారు సో వీళ్ళని పెంచాలి. సరే నర్సెస్ పారామెడిక్స్ అంటాము, పారామెడిక్స్ తక్కువ ఉన్నారు, వీళ్ళని పెంచాలి. సో వీటన్నిటినీ చేయడం ద్వారా మాత్రమే మెడికల్ సర్వీసెస్ అనేది అందరినీ రీచ్ అవ్వగలుగుతాయి. సో నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ అన్నది వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయాలి, కొన్నిటి మీద క్లారిటీ లేదు అన్నది ఈ ఆర్టికల్లో చెప్తున్న విషయం. నెక్స్ట్ వచ్చేసి మూడో పాయింట్ ఏం చెప్తున్నారు, కమ్యూనిటీ లెవెల్ హెల్త్ వర్కర్స్, ఆశా వర్కర్స్ వీళ్ళు ఉంటారు కదా, సో ఈ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ అన్నది ప్రివెన్షన్కి దారితీస్తుంది, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి వీళ్ళ విషయంలో కేర్ అనేది ఉండాలి. ఇవి త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ఆర్టికల్లో చెప్పినవి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 370 గురించి చాలామంది తీసేశారు అని కాంట్రవర్సీ చేస్తున్నారు కదా. అసలు 1954లో ఎప్పుడైతే గవర్నమెంట్ అన్నది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా చాలా ఆర్టికల్స్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి చాలా ప్రొవిజన్స్ని జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేసిందో అప్పుడే అది డైల్యూట్ అయిపోయింది, అది జస్ట్ ఫామ్లో మాత్రమే ఉంది, ఇంప్లిమెంటేషన్లో ఏమీ లేదు. సో అదేం పెద్ద సర్ప్రైజ్ కాదు అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి రిజెంట్మెంట్ ఏంటి, 1987 ఎలక్షన్స్ నుంచి బాగా రిగ్గింగ్ అనేది జరుగుతూ ఉంది, ఆ కంటెక్స్ట్లో అప్పటి నుంచి టెర్రరిజం ఇవన్నీ పెరిగాయి. సో అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ తీసుకొని రావాలి,
అంతేకాని ఇదంతా కాదు, పొలిటికల్ ప్రాసెస్ ట్రాన్స్పరెన్సీ, డెమోక్రటిక్ మీన్స్ని వాడడం. ఇప్పుడు మీన్స్ డెమోక్రటిక్ కాదు, డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేస్తామంటున్నారు కానీ తీసుకున్న పద్ధతి డెమోక్రటిక్గా లేదు. వీటన్నిటిని చూడాలి. అసలు ఆర్టికల్ 370 జస్ట్ పేరుకు మాత్రమే ఉంది తప్ప దాన్ని ప్రాపర్ ఇంప్లిమెంటేషన్లో అయితే ఎక్కడా లేదు కదా అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ పార్లమెంటరీ సెషన్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి, అసలు ప్రవేశపెట్టినటువంటి బిల్స్లో 4 స్టేట్స్ యొక్క పవర్స్ని డైల్యూట్ చేసేలాగుంది అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఐ బిల్, మనం దీంట్లో ఏమని చదువుకున్నాం, ఆర్టీఐకి సంబంధించి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్, దాంట్లో సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ వాళ్ళ టెన్యూరు, సర్వీస్ కండిషన్స్ సెంటర్ డిసైడ్ చేస్తానంది. అంటే ఇది ఫెడరలిజంకి ఎగెయిన్స్ట్గా ఉంది. రెండోది మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ బిల్ తీసుకొని వచ్చారు, అది కూడా స్టేట్స్ యొక్క పవర్స్ని అజర్బ్ చేసేలాగా ఉంది. ఈ విధంగా చాలా బిల్స్ ఏవైతే తీసుకొని వచ్చారో, ఎన్ఐఏ బిల్ కానీ, చాలా బిల్స్ స్టేట్స్ యొక్క పవర్స్ని అజర్బ్ చేస్తున్నాయి. ఈ కంటెక్స్ట్లో ఫెడరలిజం అనేది రీడిఫైన్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. ఫెడరలిజం అనే కాన్సెప్ట్ పాలిటీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో ఒక్కసారి పాలిటీ బుక్ ఓపెన్ చేసుకొని ఇండియా అనేది ఫెడరల్ కంట్రీయా, యూనిటరీ కంట్రీయా, ఈ రెండిటికి బ్యాలెన్సా, లేకపోతే ఏంటి అన్నది మనం ఒక్కసారి చదువుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దీన్ని మనం ఎన్విరాన్మెంట్లో బయోడైవర్సిటీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము, క్లైమేట్ చేంజ్ అన్న కాన్సెప్ట్ కింద కూడా చదువుకుంటాము. ఈ ఐపీసీసీ అనేది క్లైమేట్ చేంజ్ మరియు ల్యాండ్ అనేటటువంటి ఇష్యూ మీద ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో చెప్తూ ల్యాండ్ డిగ్రడేషన్ అనేది పెరుగుతూ ఉంది అని చెప్తూ వస్తున్నారండి. ల్యాండ్ డిగ్రడేషన్ అనేది క్లైమేట్ చేంజ్ వల్ల డెజర్టిఫికేషన్ పెరుగుతుంది, చాలా ప్రాంతాల్లో డెజర్టిఫికేషన్ అనేది పెరుగుతుంది, ఇంకొన్ని ప్రాంతాలేమో ముంపుకి గురి అవుతున్నాయి, ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉన్నాయి, ఈ రెండింటి ద్వారా కూడా ల్యాండ్ అనేది డిగ్రేడ్ అవుతుంది. అది ఇండియా లెవెల్లో చూసుకున్నా, వరల్డ్ లెవెల్లో చూసుకున్నా ఇది అవుతుంది. వీటికి సొల్యూషన్స్ ఉండాలి, దానికి క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడమే ఇంపార్టెంట్ సొల్యూషన్ అని చెప్తున్నారు. ఇది జనరల్గా ఆలోచిస్తే కూడా దీనికి చాలా పాయింట్స్ దొరుకుతాయండి. ఒకసారి మీరు దీని గురించి ఆలోచించి చదవండి. దీని గురించి నేను మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను, మనం దీన్ని రేపు డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మణిపూర్కి సంబంధించినటువంటి ఈ అమ్మాయి ఎలంగ్బమ్ వెలంటినా దేవి, ఈమె 9 అమ్మాయి, 2 పడగొడుతుంటే అక్కడ ఒక వీడియో తీశారు ఈ అమ్మాయి ఏడుస్తుండగా. సో తనని ఆ స్టేట్ యొక్క గ్రీన్ అంబాసిడర్గా మణిపూర్ సీఎం ప్రకటించడం జరిగింది. సో ఇలాంటివి తెలుసుకుంటూ ఉంటే వీటిని ఎస్సేస్లో వీటిలో రాయడానికి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎంత కమిటెడ్గా ఉండాలి పీపుల్ అన్నది చెప్పడప్పుడు ఎగ్జాంపుల్గా దీన్ని రాయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ ఇండియా యొక్క సాయిల్, ఇండియన్ సాయిల్ అనేది మూన్ మీదకి ఆల్రెడీ రీచ్ అయిపోయింది, రీచ్ అయిపోయిండొచ్చు అని చెప్తున్నారు. లూనార్ లైబ్రరీ, లూనార్ లైబ్రరీ అనేది ఇజ్రాయెల్ పంపించినటువంటి ఒక శాటిలైట్, ఒక ప్రోబ్ యొక్క పార్ట్ అన్నమాట. ఆ ఇజ్రాయెల్ యొక్క పంపించినటువంటి శాటిలైట్ పేరు బరీషీత్. బరీషీత్ అంటే ద బిగినింగ్ అని. బరీషీత్ అనేటటువంటి ఆ శాటిలైట్ కానీ ఆ మూన్ చుట్టూ తిరిగేటటువంటి స్పేస్ క్రాఫ్ట్ అని అంటాము. ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది మూన్ మీద క్రాష్ అన్నమాట. క్రాష్ అంటే ఏంటి, సాఫ్ట్ ల్యాండింగ్ అంటే నిదానంగా దిగడం, క్రాష్ అంటే దాని మీద జస్ట్ అట్లా దూకి ఇంపాక్ట్ అన్నమాట, దాన్ని గుద్దుకొని పడిపోవడం. దాంట్లో వీళ్ళు ఏం చేశారు, ఒక వాలంటరీ సొసైటీ అనేది ఒకవేళ భూమి మీద లైఫ్ ఎండ్ అవుతే చంద్రుడి మీద మానవులకు సంబంధించినటువంటిది లేదా ఎర్త్కి సంబంధించినటువంటి ఆధారాలు ఉండాలి అని చెప్తూ మనం బోధి చెట్టు నుంచి ఒక లీఫ్ పంపించాము, కొంచెం సాయిల్ పంపించాము, మనము గురించిన ఇన్ఫర్మేషన్ని కొన్ని సిడీస్లో పంపించాము, కొన్ని మనకు సంబంధించిన బుక్స్, వీటన్నిటి పీడిఎఫ్స్ ఇవన్నీ పంపించడం జరిగింది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్గా, బరీషీత్ అనేది ఇజ్రాయెల్ యొక్క ప్రాజెక్ట్, అది మూన్ మీద ఇంపాక్ట్ ప్రోబ్గా క్రాష్ అయింది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ అనేది ఈ
విసరత్ ఈ ఖల్సా అనేది సిక్కులకి సంబంధించినటువంటి ఒక మ్యూజియం. సిక్కిజం అనేటటువంటి రిలీజన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నటువంటి మ్యూజియం. ఇది పంజాబ్లో ఉంది. March 20th నాడు 20,000 విజిటర్స్ దీన్ని విజిట్ చేయడం జరిగింది. జస్ట్ మనం ఇది ఇక్కడుంది అని చెప్పుకుంటే చాలు. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇది రికార్డ్ సృష్టించింది. నెక్స్ట్ ఆర్టికల్ అనేది CITES అనేటటువంటి కన్వెన్షన్కి సంబంధించి. ఇండియా అనేది 5 స్పీషీస్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ స్టేటస్ని అప్గ్రేడ్ చేయాలి అని అడగడం జరిగింది. దీన్ని మనం ఎన్విరాన్మెంట్లో బయోడైవర్సిటీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఇక్కడ మనం CITES అనేటటువంటి కన్వెన్షన్ ఏంటి, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటాము. సో ఈ CITES కన్వెన్షన్ ఏంటి, అది ఎందుకు తీసుకొని రాబడింది, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, సైట్స్ అనేటటువంటి కన్వెన్షన్స్ కింద డిఫరెంట్ అపెండిసెస్ అనేవి ఉన్నాయి. అపెండిక్స్ 1, 2, 3 అపెండిక్స్ అంటాము. సో వీటిలో కొన్ని దీంట్లో ఉన్నాయి, దీంట్లో ఉంటే లెస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ కొన్ని స్పీషీస్ని A1కి మార్చాలి అని ఇండియా చెప్తుంది. వాటిలో స్టార్ టార్టాయిస్ అన్నది ఒకటి, ఓటర్స్, వెజ్ ఫిష్, టొకే గెక్కో, ఇవి మనం చెప్తున్నటువంటివి అన్నమాట. వీటిని అపెండిక్స్ 1లోకి మార్చండి, ఎక్కువ ప్రొటెక్షన్ కల్పించండి అని అడుగుతున్నాము. ఎందువల్ల అంటే వీటి యొక్క హ్యాబిటాట్ అనేది, వాటి యొక్క నివాస స్థానాలు డిస్ట్రక్షన్ అవుతున్నాయి. ప్లస్ ఎక్కువ డిమాండ్ వల్ల వీటి ట్రేడ్ అనేది పెరిగి దాని యొక్క ఎక్స్టెన్షన్కి దారితీస్తున్నాయి. మరి ఈ రెండింటికి కూడా ఎక్కువ ప్రొటెక్షన్ కల్పించాలి అంటే హయ్యర్ ప్రొటెక్షన్ స్టేటస్ ఉన్నటువంటి A1లో పెట్టాలి అని ఇండియా అడుగుతుంది. అసలు CITES కన్వెన్షన్ అంటే ఏంటో చూద్దాం. CITES కన్వెన్షన్ అనేది ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్. దీంట్లో ఎండేంజర్డ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, ఫనా అండ్ ఫ్లోరా అంటే యానిమల్స్ మరియు ప్లాంట్స్, ఆ రెండింటిని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. దీంట్లో గవర్నమెంట్స్ మధ్యలో ఉన్నటువంటి ఒక అగ్రిమెంట్, దీంట్లో వాటి ట్రేడ్ని ప్రమోట్ చేస్తారు కానీ వాటి యొక్క సర్వైవల్ని థ్రెటన్ చేయకుండా ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్తారన్నమాట. దీంట్లో చూడండి, దీంట్లో లీగల్లీ బైండింగ్, ఎవరైతే పార్టీస్, ఎవరైతే కంట్రీస్ దాంట్లో ఉన్నారో అది లీగల్లీ బైండింగ్. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళ దాంట్లో డిఫరెంట్ ఉంటాయి అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో ఈ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి ఈచ్ పార్టీ వాళ్ళ యొక్క డొమెస్టిక్ లెజిస్లేషన్ తీసుకొని రావాలి, నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలి. దీంట్లో 3 రకాలైనటువంటి కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి అపెండిక్స్ 1, దీంట్లో థ్రెటెండ్ విత్ ఎక్స్టెన్షన్, దీంట్లో హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ట్రేడ్ అనేది ఓన్లీ ఎక్సెప్షనల్ సర్కాన్స్టాన్సెస్లో మాత్రమే వీటిని చేయాలి. అపెండిక్స్ 2లో వచ్చేసి థ్రెటెండ్ ఏమై ఉండదు, కంట్రోల్డ్ ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. అపెండిక్స్ 3 అనేది ఓన్లీ ఒక కంట్రీలో ప్రొటెక్షన్ మాత్రమే, అట్లీస్ట్ ఒక కంట్రీలో అయినా ప్రొటెక్షన్ ఉంటుంది. దాంట్లో ఆ కంట్రీస్ వాటికంటూ వాటికి ఇండిపెండెంట్ నార్మ్స్ రూల్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. మనం ఏమంటున్నాం, ఇందాక చూపించినట్టు స్టార్ టార్టాయిస్ అవన్నీ అపెండిక్స్ 2లో ఉన్నాయి, వాటిని అపెండిక్స్ 1లోకి మార్చండి, ఓన్లీ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో మాత్రమే వాటిని ట్రేడ్ చేసే విధంగా అని అడుగుతున్నాము. ఇది వాళ్ళ మెయిన్స్ క్వశ్చన్, ల్యాండ్ డిగ్రడేషన్కి క్లైమేట్ చేంజ్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఏమేమి మెజర్స్ తీసుకోవాలి అన్నది. ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చేసి బ్యాంక్ నేషనలైజేషన్ గురించి, రెండవ క్వశ్చన్ సైట్స్ కన్వెన్షన్ గురించి. ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం.